ఉపాధి విద్య వ్యాపారం ఇలా ఏ రంగంలో అయినా సరే విదేశాలలో స్థిరపడాలంటే అందుకు ఆయా దేశాలు వారి దేశంలో ఉండేందుకు అనుమతిస్తున్నట్టుగా రెసిడెన్సీ పర్మిట్ ను ఇస్తాయి వీటిని ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఈ పర్మిట్లు పోగొట్టుకున్నా లేక రెన్యువల్ చేసుకోకపోయినా ఆ దేశం విధించే శిక్షలకు సిద్ధంగా ఉంది తీరాల్సిందే అయితే తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రవాసులకు కొన్ని కీలక సూచనలు చేసింది సౌదీ ఇచ్చే రెసిడెన్సీ పర్మిట్ నిబంధన విషయంలో మార్పులు చేసిన ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న ప్రవాసులు తప్పనిసరిగా మారిన నిబంధనలను అనుసరించాలని సూచించింది సహజంగా ప్రవాసులు ఎవరైనా సరే రెసిడెన్సీ పర్మిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వాటిని భద్రంగా దాచుకుని మళ్లీ రెన్యువల్ సమయంలో బయటకు తీస్తారు అయితే దరిద్రం ఫ్రంట్ పాకెట్ లో ఉండి కర్మకాలి పర్మిట్ ను పోగొట్టుకుంటే మళ్లీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ వివరాలనే ప్రభుత్వం సూచించింది ప్రవాసుల రెసిడెన్సీ గడువు ఏడాది ఉన్నా లేదంటే అంతకంటే తక్కువ ఉన్నా సరే వీసా పర్మిట్ పోగొట్టుకుంటే పోగొట్టుకున్న సమయం నుంచి అసలు కాలపరిమితి అయ్యే వరకు రెసిడెన్సీ పర్మిట్ తీసుకోవాల్సిందే అయితే అందుకు సుమారు 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఈ రుసుమును సదత్ సిస్టమ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది అయితే మరోసారి ఈ పర్మిట్ పొందాలంటే ప్రవాసులు తాము పనిచేస్తున్న యజమాని లేదా కంపెనీ నుంచి లెటర్ పొందటంతో పాటు వారు అందించే అప్లికేషన్ లో పోగొట్టుకున్న ప్రాంతం సమయం నమోదు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ముందుగానే రెసిడెన్సీ పర్మిట్ ను స్కాన్ చేసుకుని ఉండుంటే దాని జిరాక్స్ జత చేయొచ్చు ఇక పర్మిట్ పొందేందుకు 10 రూపాయలు ఖర్చు అయితే పోగొట్టుకున్న కారణానికి మరో 20,000 రూపాయలు అపరాధ రుసుము కింద చమురు వదిలిపోతుంది కాబట్టి విదేశాలు వెళ్లే ప్రతి ప్రవాసులు ప్రధాన శిక్ష అయిన ఈ రెసిడెన్సీ పర్మిట్ ను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం మంచిది ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.